సముద్రంలో ఉన్న జలచరాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి జి లక్ష్మణ్ తెలిపారు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినాన్ని అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహనతో పాటు ర్యాలీని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన ప్రాంతం చింతపల్లి సముద్రంలో అపార జల సంపద ఉందని వాటిని కాపాడాల్సిన బాధ్యత తమ శాఖపై ఉందన్నారు. వన్యప్రాణి రక్షణ కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ కె రామారావు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువగా ఈ వన్యప్రాణి సంపద అనేటువంటిది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మెరైన్ బయోడైవర్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. మన విజయనగరం జిల్లాకి వస్తే మనకి ఒక 28 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది. సీ కోస్ట్లో మనకి అనేక రకమైనటువంటి జలచరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలివ్ రిడ్లీ ఏదైతే మనకి ఈ ఏరియాలో ఎక్కువగా ఈ గుడ్లు పెట్టి వాటిని మనం సంపదను మనం ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాము. వాటికి సంబంధించినటువంటి కాపాడడంలో మనం అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా కూడా అనేక రకమైనటువంటి జలచరాలు మనకి సముద్ర గర్భంలో చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ పరిరక్షించాలనేటువంటి నినాదంతో ఈ సంవత్సరం మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేకి సందర్భంగా ముఖ్యంగా ఎక్కడైతే ఈ మెరైన్ బయోడైవర్సిటీ ఉందో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు గవర్నమెంటు. మరి వాటికి సంబంధించిన ప్రణాళికలు కూడా మనం తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. రీసెంట్గా మనకి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మన విజయనగరం జిల్లాలో ఈ చింతపల్లి లొకేషన్లో వచ్చి ఈ లోపల ఉండేటువంటి సముద్ర గర్భంలో ఉండేటువంటి కోరల్ రీఫ్స్ మరియు మెరైన్ వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి స్పీసీస్ని వాళ్ళు కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్కి మనకి అవకాశం ఉంటే ఇక్కడ కూడా మనం ఈ స్కూబా డైవింగ్ అవన్నీ కూడా పెట్టడానికి అనేటువంటిది ప్రణాళికలు రూపొందించుకుంటున్నాము. ఇక్కడ సారిపల్లి దగ్గర ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనకి ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో ఉండేటువంటి మోడల్స్ అన్నీ కూడా తయారయ్యాయి. అది నగరవనం కింద అభివృద్ధి చేస్తూ వాటిని కూడా డెవలప్ చేయడానికి మనం అంతా కూడా ప్రణాళికలు చేసుకుంటా ఉన్నాము.